హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్ చాట్ అగైన్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి మన హిందూపూర్ తహసీల్దార్ గారు, అలాగే ఇన్సిడెంట్ కమాండర్ అయినటువంటి మన శ్రీనివాసులు గారు. సార్ నమస్కారం అండి. సార్ నిజంగంటే మీరు చేస్తున్నటువంటి సేవ, మీరు చేసినటువంటి కార్యక్రమం నిజంగా సార్ కొనియాడదగనిది సార్ నిజంగంటే. ఎందుకంటే హిందూపూర్లో అమాంతంగా ఉన్నటువంటి కేసెస్ ర్యాపిడ్గా పెరిగిపోయాయి సార్. ఇంక ఏమీ చేయలేము అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు వచ్చారు. ఈరోజు చూసుకుంటే సార్ డే బై డే కేసెస్ తగ్గుకుంటూ ఈరోజు ఒక జీరో కేసెస్ లాగా ఇప్పటివరకు మనం వచ్చాం సార్. నిజంగంటే దీనిలో ఎంతో కొంత కృషి, అట్ ద సేమ్ టైం మీ కష్టం కూడా ఉంది సార్. దీని పట్ల మీ అభిప్రాయం చెప్పండి సార్. హిందూపూర్లో మొదటి పాజిటివ్ కేసు మనకు 29 మార్చిన రావడం జరిగింది. అది కూడా ఇట్స్ ఎ ఇంపోర్టెడ్ కేస్. సో ఫారిన్ నుండి ఇక్కడికి రావడం వలన, ఆ ఫారిన్ నుండి రిటర్న్ అయిన వాళ్ళ వలన ఒకరికి ఇక్కడ రావడం జరిగింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారుగా మనకు 86 కేసులు అనేది ఈరోజు వరకు రావడం జరిగింది. మనకు మీరన్నట్లు ఏప్రిల్ నెలలో కేసులు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి, బట్ మే వరకు వచ్చేపాటికి గ్రాడ్యువల్గా తగ్గుకుంటుంటూ వచ్చాయి. దీంట్లో ప్రధానంగా మా జిల్లా కలెక్టర్ వారైతే ఏమి, మా సంయుక్త కలెక్టర్ వారైతే ఏమి, తర్వాత మా సబ్ కలెక్టర్ వారి యొక్క కృషి వినలేని విధంగా ఉంది. జిల్లా కలెక్టర్ వారే స్వయంగా ఇక్కడ సుమారుగా 8 రోజులు క్యాంపు వేసి డాక్టర్ గారులతోనూ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలతోనూ, ప్రజలతోనూ, తర్వాత అధికారులతోనూ నిరంతరం సమీక్షలు జరిపి ఏ విధంగా మనము ఇవన్నీ కట్టడి చేయాలనేటువంటి ఆలోచనలు వాళ్ళందరినీ తీసుకొని ఆ ఆలోచనలను అమలు చేసిన ఫలితంగా ఈరోజు మనకు కేసులు అనేది తగ్గుతూ ఉన్నాయి. ఇదంతా కూడా నా శ్రమ అనేకంటే మా జిల్లా కలెక్టర్ వారైతే ఏమి, మా సంయుక్త కలెక్టర్ వారైతే ఏమి, లేదంటే మా సబ్ కలెక్టర్ వారి కృషి అని నేను చెప్పగలను. అదేవిధంగా పబ్లిక్ కూడా చాలా వరకు దీంట్లో మా పాత్ర పోషించారు. సుమారుగా గత 60 రోజులుగా మనం లాక్డౌన్లో పెట్టినప్పటికీ వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ కరోనా వ్యాధిని అంతనం చేయాలి, మరింత స్ప్రెడ్ కాకుండా కృషి చేయాలనే ఒక సంకల్పం వాళ్ళు కూడా తీసుకోవడం బట్టే ఈరోజు అంతో ఎంతో కొద్దిగా మనకు కేసులు తగ్గినాయని చెప్పి నేను అనుకుంటున్నాను. కరెక్టే సార్, మీ యొక్క కృషి కాదు నిజంగా, కలెక్టర్ గారు కానీ జేసీలు కానీ, ఎస్పెషలీ పోలీసు సిబ్బంది వారు కూడా చాలా కష్టపడ్డారు, చాలా కట్టడి కూడా చేశారు. సరే మనం 60 రోజులు ఒక లాక్డౌన్ మనం జయించామంటే నిజంగా సార్, నిజంగా అందరికీ హిందూ ప్రజలకి నిజంగా ఓపికకి వారి సహనానికి నచ్చుకోవచ్చు. ఇప్పుడు అందరి మనసులో మెదులుతున్నటువంటి ఒకటే ప్రశ్న, ఇంకా 8 రోజులు ఈ లాక్డౌన్ కొనసాగుతుంది, ఎప్పుడు కొంచెమైనా వెసులుబాటు దొరుకుతుందా దొరకదా అనేది క్వశ్చన్ సార్. సో మీరు చెప్పింది వాస్తవం అండి. ఇది ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ చేసినటువంటి కృషి కాదు, అంత రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు కృషి చేయడం బట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉంది. ఎస్పెషలీ పోలీసు, మున్సిపల్ ఆరోగ్య శాఖ సిబ్బంది అందరూ కూడా కలిసికట్టుగా, చివరి గ్రామ స్థాయి నుండి వాలంటీర్ కూడా అంకిత భావంతో పనిచేయడం వల్ల ఈరోజు మనం అంతో ఎంతో కట్టడి చేయగలిగాను అని చెప్పి అనుకోవచ్చు. ఇంకా పోతే మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారి నిబంధనలకు అనుగుణంగానే మనం ఏదైనా కానీ ఈ లాక్డౌన్ నియమావళిని అమలు చేయడం జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏమి, మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎక్కడైనా కానీ ఒక ఏరియాలో ఒక కేసు వచ్చి ఆ కేసు డిశ్చార్జ్ అయినప్పటి నుండి 14 రోజులు ఉండి, 14 రోజుల తర్వాత కూడా 28 రోజుల వరకు ఏ కేసు పాజిటివ్ రాకపోతే అప్పుడు ఆ ఏరియాని మనము డీనోటిఫై చేయొచ్చు. అంటే మొత్తం మీదుగా 42 రోజులు కావాలి. సో ఒక పాజిటివ్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో వచ్చింది అనుకుందాము, ఏదో ఒక స్ట్రీట్లో, ఆ స్ట్రీట్లో దాన్ని డీనోటిఫై చేయాలి అంటే మినిమం మనము 42 రోజులు వెయిట్ చేయాలి.
సో మళ్ళీ మధ్యలో ఈ 42 రోజుల్లో ఎప్పుడన్నా కానీ కేసు పాజిటివ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ 42 రోజులు అనేది కొనసాగుతుంది. కాబట్టి ఆ ఏరియాలో వచ్చేటువంటి పాజిటివ్ కేసుల మీద మాత్రమే ఈ నియమావళి మనకు సడలింపు అనేది ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాగా 60 రోజులు బాగా సమన్వయం పాటించారు, బాగా సహకరించారు. సో మీ మీ ఏరియాల్లో ఉన్నటువంటి ఆ కేసుల రాకపోతే డిశ్చార్జ్ అయిన 14వ రోజు నుండి ఒక కేసు రాకోకుండా 28 రోజుల వరకు ఉంటే ఖచ్చితంగా వాటిని డీనోటిఫై చేయడానికి కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది. నిజం సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బాగా గమనించారు కదండి, నిజంగా ఒక కేసు వచ్చిన తర్వాత 28 రోజులు కనుక మనం నిజంగా కట్టడి చేసింటే ఈరోజు 60 రోజులు లాక్డౌన్ మనము పాటించవలసిన అవసరం ఉండేది కాదు. నిజంగా ఒక రకంగా మన చేతులారా మనం ఎప్పుడో స్పాయిల్ చేసుకున్నామేమో అని నాకు అనిపిస్తుంది. సార్ నిజంగా చాలా మంచి విషయం చెప్పారు. సార్ ఇంకొకటి, చాలామంది వలస కూలీలు వచ్చారు, అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా చాలామంది ఇరుక్కుపోయారని విన్నాం. సో ఇప్పుడు వాళ్ళని మీరు ఎంతవరకు వాళ్ళ ఊర్లకి వాళ్ళ స్వస్థలాలకి పంపించగలిగారు సార్? మీరైతే ఓకే అండి. ఇప్పుడు మనకు హిందూపురం వచ్చేసి ఇండస్ట్రియల్ ఏరియా సార్. సో ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేయడానికి మరియు వాళ్ళకి సహాయం చేయడానికి నాకు తెలిసి జిల్లాలో అత్యధికంగా వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికుల్లో 70% అందరూ ఇక్కడే ఉన్నారండి. సో వాళ్ళల్లో ఇప్పటి వరకు మనము నిన్ననే బీహార్ వాళ్ళని 487 మందిని, సో మున్సిపాలిటీలో ఉన్నటువంటి 220 మంది, రిమైనింగ్ తూంపుంటలో ఉన్నటువంటి 270 మందిని కూడా మనము మా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అయితే ఏమి మా ఇతర అధికారుల సహాయంతో వాళ్ళందరినీ గుర్తించి బస్సులు జిల్లా కలెక్టర్ గారు వాళ్ళకు ఉచితంగా ఇక్కడి నుండి బస్సు ప్రయాణం ఏర్పాటు చేసి మరీ వాళ్ళ స్వస్థలాలకు చేరడానికి కూడా జిల్లా కలెక్టర్ వారే స్వయంగా వాళ్ళ టికెట్లు కూడా పే చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనము చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే హిందూపూర్లో దాతలకు కొదవలేదు. సో నిన్న ఆ బీహార్ వాళ్ళని మనము 487 మందిని పంపించడంలో దాతల సహకారం కూడా మరవలేనిది. నిజంగా చెప్పాలంటే ఒక ఆర్గనైజేషను ఒక్కొక్క వ్యక్తికి 60 రొట్టెలు ఇచ్చారండి. సో ఒక కుటుంబానికి కాదు, ఒక్క సింగిల్ వ్యక్తికి 60 చపాతీలు ఇచ్చారు. ఎందుకండి ఒక వ్యక్తికి ఇంతమందికి ఇస్తున్నారంటే, లేదు సార్ వాళ్ళు బీహార్ పోయేంత వరకు కూడా వాళ్ళకి కావాలి అని చెప్పి 60 రొట్టెలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చాలామంది దాతలు వాళ్ళకి పండ్లు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కూడా వాళ్ళకు ప్రతి ఒక్కరికి పోయే వాళ్ళకు మినిమం ఆ రోజుకి కావాల్సిన ఫుడ్ ఏర్పాటు అయితే చేసింది ప్రభుత్వం తరఫున. మేము చేసాం, చేసినప్పటికీ పర్లేదు సార్, మీరు చేసినా పర్లేదు, మేము చేస్తామని వచ్చి చాలామంది దాతలు పండ్లు ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో మన డేనియల్ వారి మిత్రబృందం కూడా ఉంది. వాళ్ళకి పండ్లు అయితే ఏమి, బిస్కెట్లు అయితే ఏమి, ఆ తర్వాత నీళ్ళు అయితే ఏమి. నిజంగా అంటే నేను నిన్న రోజును మాత్రం మర్చిపోలేను. అంతమంది వలస కార్మికులు వాళ్ళ ఆనందం వాళ్ళ ఊరికి పోతున్నారంటే నిజంగంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చాలా ఉంది. ఊరికే పంపించడమే కాదు, ఇంకా కొద్దిమంది దాతలు ముందుకొచ్చి ఒక 6 బస్సుల్లో ఒక్కొక్క వ్యక్తికి 200 రూపాయలు దారి ఖర్చులు కూడా ఇచ్చారు. సో నిజంగా అంటే హిందూపూర్ వాళ్ళు చాలా గొప్ప మనసు, పెద్ద మనసు. నిజంగా వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. అట్లే మా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా నిజంగా అంటే మనకే 50% సీట్లన్నీ హిందూపురంకే రిజర్వ్ చేశారు. సో నిన్న ఉత్తరప్రదేశ్ బీహార్ వాళ్ళు 1100 మంది మొత్తం మన జిల్లా నుండి వెళ్తే 500 మంది మన హిందూపూర్ నుంటే మనకు అలాట్ చేశారు. సో మన జిల్లా కలెక్టర్ వారికి, సంయుక్త కలెక్టర్ వారికి, మా ఈ విషయంలో కృషి చేసినటువంటి మా సబ్ కలెక్టర్ గారికి, ఎస్పెషలీ ఈ ఏర్పాట్లు చేయడంలో మాకు అనునిత్యం తోడ్పాటు అందించినటువంటి పీడీడీఆర్డీ గారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అట్లే ఇక్కడ లోకల్ ఆర్గనైజేషన్స్, వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా ఆ వలస కార్మికులను గుర్తించి వాళ్ళని ఇక్కడికి రప్పించి బస్సు ఏర్పాట్లు చేయడము, బస్సు వాళ్ళని ఎక్కించడంలో మాకు సహాయ సహకారాలు అందించడము. అంతేకాకుండా దాతలు నిజంగా అంటే సుమారుగా ఒకరికి నిన్న 80 రొట్టెలు దాకా ఇచ్చారు ఒక్క పర్సన్కి, నాట్ బస్సుకి అంతా కాదు, ఒక సింగిల్ పర్సన్కు 80 చపాతీలు ప్లస్ దానికి కావాల్సిన కర్రీసు వాటరు ఇచ్చారు. ఇంకొక దాత వాళ్ళు
అరటి పండ్లు ఇచ్చినారు, ఇంకొంతమంది బిస్కెట్లు ఇచ్చినారు, ఫ్రూట్స్ ఇచ్చినారు, చీనాకాయలు ఇచ్చినారు. ఇంకా కొద్దిమంది ఇదివరలో చెప్పినట్టు ఒక్కొక్కరికి 200 రూపాయలు ఇచ్చారు. సో నిజంగా అంటే హిందూపూర్ వాసుల్ని మాత్రం మేము ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం, ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంటో వచ్చారు. సుమారుగా 60 రోజుల నుండి వాళ్ళు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయారు. సో అట్లాంటి వాళ్లకు మేమున్నామని చెప్పి హిందూపూర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అయితే ఏమి, మండల అడ్మినిస్ట్రేషన్ అయితే ఏమి, హిందూపూర్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లనే ఉత్తరప్రదేశ్కి సంబంధించి మనం 365 మందిని మనం పంపించడం జరిగిందండి. తర్వాత ఒరిస్సాకు సంబంధించి 128 మందిని కూడా మనం ఆల్రెడీ పంపించడం జరిగింది. ఇంకా ఈరోజు ఒక 30 మంది కూడా పర్మిషన్ పెట్టడం జరిగింది. సో 30 మందిని కూడా ఈరోజు సాయంత్రం లోపల వాళ్ళకు పర్మిషన్ వస్తుంది, వాళ్ళకు కూడా పంపించడం జరుగుతుంది. ఇకపోతే మన దగ్గర ఒక 220 మంది ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి ఆ వలస కార్మికులు ఇక్కడ ఉండిపోయినారు. మనకు తుమ్కుంట ఇండస్ట్రియల్ ఏరియాలో అయితేమి, మన టౌన్లో అయితేమి వాళ్ళు, ఇకపోతే రాజస్థాన్కు సంబంధించిన వాళ్ళు. సో ఈ 2 రాష్ట్రాల వాళ్ళు ఇంకా మిగిలి ఉన్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళు మనమైతే మన కలెక్టర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంది. రేపు ట్రైన్ ఇచ్చి వచ్చిందా కూడా మనం పంపడానికి అన్ని ఏర్పాట్లు మన కలెక్టర్ వారు చేసి ఉన్నారు. ప్రొవైడెడ్ ఆ గవర్నమెంట్ నుండి మనకు కన్సెంట్ అనేది వచ్చేస్తే వాళ్ళని కూడా పంపడానికి ఏర్పాటు చేస్తాం. ఇంకపోతే బీహార్లో ఉత్తరప్రదేశ్కి సంబంధించి 387 మందిని పంపాం. ఇంకా కూడా ఒక 300 మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా అనుమతులు వచ్చిన వెంటనే వాళ్ళకు కూడా పంపించడానికి ఏర్పాటు చేస్తాం. సార్ కరెక్టే సార్. ఇప్పుడు ఏంటంటే లాక్డౌన్ ప్రకటించి చేశారు, అవును ఇది వెళ్ళిపోతుంది లాక్డౌన్. సో త్వరగానే మన యథావిధిగా మన లైఫ్ స్టైల్ మన జీవిత శైలి ప్రారంభించుకుని చాలామంది అనుకున్నారు. కానీ అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో ఎక్కువ కేసులు రికార్డ్ అవడం వల్ల మళ్ళీ లాక్డౌన్ ఎక్స్టెండ్ కావడము, సో ఎవరు పనులు లేకపోవడము, లోకల్ వాళ్ళైతే ఏదో జరిగి జరుపుకున్నట్టు జరుగుతుంది. చాలామంది కూడా దాంట్లో రెడ్ జోన్లో మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి సహాయం కూడా అందలేని పరిస్థితుల్లో నిజంగంటే ప్రభుత్వం వారే ముందుకొచ్చి మీరు కావచ్చు లేదంటే పోలీసు వారు కావచ్చు వాళ్ళు వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కానీ ఇప్పుడు పంపించే స్టేజ్కి వచ్చేటప్పటికి ఎక్కువ కేసెస్ వలస కార్మికుల వల్లే రికార్డ్ అవుతున్నాయి, వలస కార్మికులు వెళ్తున్న వాళ్ళలోనే ఎక్కువ కరోనా కేసెస్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతున్నాయని ఒకటి ఉంది సార్. సో అలా ఇంక్రీజ్ కాకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకున్నారు సార్? అది అబద్ధం అండి. ఎందుకంటే ఇప్పుడు మనం వలస కార్మికులకు సంబంధించి ఎవరన్నా కానీ వాళ్ళ రాష్ట్రానికి పంపాలంటే ర్యాండమ్ శాంప్లింగ్ అని మినిమం 20% శాంపుల్ తీస్తాం. ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, ఒక 20 మందికి శాంపుల్ తీస్తాం. అంటే కుటుంబంలో ఒకరికి ఇద్దరికి అట్లా మనం తీస్తే ఇప్పుడు సుమారుగా మనం పంపినటువంటి 1000 మంది జాబితాలో ఒక్కరికి కూడా పాజిటివ్ రా. సో అది తప్పు. వలస కార్మికుల వల్ల కేసులు పెరుగుతున్నాయనేది వాళ్ళలో అయితే ఒక్కరికీ లేదు. వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా డాక్టర్ గారితో స్క్రీనింగ్ చేయించి వాళ్ళలో ర్యాండమ్గా 20% మెంబర్కు శాంపుల్ తీసి నెగిటివ్ వచ్చినాయని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మనం పంపించడం జరిగింది. అంతేకాకుండా ఇదివరలో మీరు చెప్పినట్లు ఇంకా కొద్దిమంది ఉన్నారు, వాళ్లకు ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా చెప్పారు. దానికి సంబంధించి మన మున్సిపల్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో షెల్టర్ హోమ్స్ ఉన్నాయి. ఎవరికైతే పూర్తిగా జరగదు, అసలుకి ఏమాత్రం పని లేదు అంటే షెల్టర్ హోమ్స్లో ఉంటే ప్రభుత్వమే వాళ్ళకు 3 పూటల అన్నం పెట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా కమిషనర్ గారిని సంప్రదించి షెల్టర్ హోమ్లో ఉండొచ్చు. సో అట్లా ఎవరన్నా కానీ వస్తే సో వాళ్ళని రిలీఫ్ సెంటర్లో పెట్టి వాళ్ళ ట్రైన్ వాళ్ళ గవర్నమెంట్ మనకు అప్రూవల్ ఇచ్చే వరకు కూడా మనము రిలీఫ్ సెంటర్స్లో పెట్టేసి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాం. కాబట్టి వలస కార్మికులు ఎవరు కూడా చింతపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ టౌన్లో ఉండి వాళ్ళకి ఏమీ ఫుడ్ లేదు మాకు జరగలేదు అనుకుంటే షెల్టర్ హోమ్స్కి వెళ్ళొచ్చు, లేదా వేరే చోటు నుండి నడుచుకుంటూ వచ్చి మేము వెళ్ళలేము అన్నా కూడా వచ్చి మనము రిలీఫ్ సెంటర్స్లో కూడా మనము సదుపాయాలు కల్పించడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్రంలోని ఇతర జిల్లా వాళ్ళు ఉంటే వాళ్ళని ఇమీడియట్గా కూడా ఆ జిల్లా యంత్రాంగంతో మాట్లాడి మన కలెక్టర్ గారు వాళ్ళకు కూడా బస్సులు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఎవరికైనా కానీ డౌట్లు ఉంటే
మా కార్యాలయంలో వచ్చి సంప్రదించవచ్చు. కరెక్టే సార్. ఇప్పుడు రిలీఫ్ సెంటర్స్ అంటున్నారు, షెల్టర్ హోమ్స్ అని అంటున్నారు కదా, ఇవి ఎక్కడెక్కడ అరేంజ్ చేశారు సార్? ఇది మన మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో రెండు చోట్ల ఉన్నాయండి. ఇది మన షెల్టర్ హోమ్స్, తర్వాత ఈ రిలీఫ్ సెంటర్ అనేది మన కన్యక పరమేశ్వర మా మధుర మీనాక్షి కళ్యాణ మండపం ఉంటుందండి, పరిగి రోడ్లో కంచి కామాక్షి కళ్యాణ మండపం ఉంది. దాని పక్కనే ఇంకొక కళ్యాణ మండపం కూడా ఉంది. సో ఆ రెండిట్లోనూ మనం రిలీఫ్ సెంటర్స్, అంటే ఎవరన్నా నడుచుకుంటూ పోయే వాళ్ళు ఉంటే వేరే రాష్ట్రం వాళ్ళు, లేదా మన రాష్ట్రంలో ఇతర జిల్లాల వాళ్ళు వేరే రాష్ట్రంలో ఉండి మనకు నడుచుకుంటూ వస్తే వాళ్ళు అక్కడ పెడతాము. కలెక్టర్ గారికి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ పంపించేస్తాము ఇక్కడ ఉన్నారు సార్ అంటే. ఈ మన రాష్ట్రంలో వేరే జిల్లాల వాళ్ళు అయితే ఇమీడియట్గా బస్సు సౌకర్యం ఉచితంగా కల్పించి వాళ్ళ జిల్లాలకు పంపడం జరుగుతుంది. వేరే రాష్ట్రాల వాళ్ళు అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఆ రాష్ట్రంకి ఇచ్చి వాళ్ళ కన్సెంట్ ఇస్తానే వీళ్ళని కూడా పంపించే ఏర్పాట్లు జరుగుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లాస్ట్ క్వశ్చన్, ఈ లాక్డౌన్ ఇంకా ఎప్పటి వరకు కొనసాగచ్చు, నంబర్ వన్. అండ్ ఇంకొకటి సార్, కొద్ది టైం రిలాక్సేషన్ ఏదైనా ఇస్తే కొన్ని నిత్యావసర సరుకులు కానీ తెచ్చుకోవడానికి అదేనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? కనీసం ఒక గంట అయినా వెసులుబాటు మాకేం కల్పించే అవకాశం ఉందా? మీకు ఇదివరలోనే నేను చెప్పాను, మనకు లాక్డౌన్ అనేది ఏ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఉంటుంది. ఎస్ సార్. సో మీకు ఇదివరలో నేను చెప్పినట్లు చివరి కేసు నమోదయ్యి 42 రోజులు అయ్యే వరకు కూడా మనకు ఈ నియమ నిబంధనలు అనేటివి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడైతే మన వార్డ్స్ ఉంటాయో ఎస్ సార్, చివరి కేసు నమోదైనప్పటి నుండి 42 రోజుల పాటు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వెయిట్ చేయాలి సార్. వెసులుబాటు కల్పిస్తున్నారా లేదా సార్? సో వెసులుబాటు అనేది మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిర్ణయం తీసుకోవాల్సిన విషయం అండి, ఎందుకంటే ఇది మా పరిధిలో ఉండదు కాబట్టి. సో జిల్లా కలెక్టర్ గారికి కూడా అన్నీ తెలుసు విషయాలు. అవును సార్. సో వాళ్ళు అయినా కూడా నియమ నిబంధనల మేరకు మాత్రమే ఎవరన్నా కానీ చేయగలరు. సో కలెక్టర్ గారి చేతిలో ఉంది. ఇన్ని రోజులు మీరు ఇక్కడ వచ్చేస్తున్నారు, దాదాపు 2 నెలలుగా, మీ ఫ్యామిలీకి ఏమైనా దూరం అయ్యారా? యాక్చువల్గా ఈ మొత్తం సుమారుగా 56 రోజులు అయిందండి ఈరోజుకి మనకు ఈ లాక్డౌన్ ప్రకటించి. అప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం ఒక్కరోజు మాత్రమే మా ఫ్యామిలీని చూడడం జరిగింది. నేను ఇంకా రిమైనింగ్ టైం అంతా ఇక్కడే ఉండాల్సి వచ్చింది. పోవాలన్నా పోలేని పరిస్థితి. రోజు ఇక్కడే అరౌండ్ 12:30 అట్లా అవుతూ ఉంది. ఇంకెప్పుడు ఫ్యామిలీకి కేటాయించడం జరిగింది. సో దట్ ఈస్ ద ఇష్యూ. దట్టు ఆ రోజు మా పెళ్లి రోజు అవడంతో బలవంతంగా పోయి రావడం జరిగింది. సో లేకపోతే అది కూడా పోయొచ్చే అవకాశం కూడా ఉండింది కాదేమో. ఆ ఒక్కరోజు పోయొచ్చు అవుట్ ఆఫ్ ఈ 56 డేస్. చూసాం కదండి, వారు అమూల్యమైన సమయము మనతో గడిపి మనం చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన శ్రీనివాస్ నిజంగానే కృతజ్ఞత తెలుపుకుంటూ, దిస్ ఇస్ డానియల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.